हाय फ्रेंड्स, मन चेसुको रेसीपी बेल्लम पाकम लेकुंडा अरिसेलंडी। इवि चाला स्मूत साफ्ट चाला टेस्ट उंटायंडी, मेत्तगा उंटायंडी, अंदरिकी नच्चेलागा उंटायि, चाला टेस्ट उंटायंडी। खच्चितंगा ओकसारी ट्राई चेयंडी। वीटि तयारी विधानं एलागो चूद्दां, पदंडी। ओक गिन्नेलो ओक कप्पु बेल्लं तीसुकोवाली। कप्पु बेल्लानिकि कप्पुन्नर वाटर तीसुकोंडि। ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి। ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలండి। ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ఫిల్టర్ చేసిన బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బెల్లం వాటర్ని మరిగించుకోవాలండి। ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో తీసుకోవాలండి। ఇలా మరుగుతున్న వాటర్ లో हाफ चमचा इलायची पौडर, रेंड चमचाला नुव्वुल वेसुकोवालंडी। इंदुलोने ओक चमचा नेय्यि वेसुकोवाली। ई प्रासेस मोत्तम लो फ्लेम लोने वेसुकोवालंडी। इप्पुडु इंदुलोने ओक कप्पु बियं पिंडि, इंदुलोने अर कप्पु गोधुम पिंडि वेसुकोवाली। ई पिंडि दग्गर अय्ये वरकु इला कलुपुकुंटू उंडाली। इंदुलोने मर चमचा नेय्यि वेसुकोनि साफ्ट गा कलुपुकोवालंडी। ई विधंगा पिंडि अंता कलिसेलागा कलुपुकोनि स्टव् आफ् चेसुकोवालंडी। ఇది కొద్దిగా చల్లారే వరకు మూత పెట్టుకోవాలండి। కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని। కొద్దిగా వేడి చల్లారాక మరో గిన్నెలోకి తీసుకోవాలండి। ఇలా మరో గిన్నెలోకి తీసుకొని చేతికి నెయ్యి కాని ఆయిల్ కాని వాటర్ కాని ఇలా తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని। సాఫ్ట్ గా స్మూత్ గా అయ్యే వరకు కొద్దిగా కలపాలండి పిండిని। ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకున్నాక ఇలా ఒక చిన్న బాల్ షేప్ లో తీసుకోవాలండి। ఈ విధంగా ఆయిల్ కవర్ మీద ఈ విధంగా రౌండ్ గా చేసుకోవాలండి। ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని మరో వైపు నూనె కవర్ మీద అరసలను ఒత్తుకోవాలండి। ఈ విధంగా చేసుకోవాలండి। మరి పల్చగా కాకుండా ఇలాగా మందంగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న అరిసెలను ఆయిల్ వేసుకోవాలండి। మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కాల్చుకోవాలి। అరిసె మీద నురుగుపోయే వరకు మనం గరిటెతోని కలపొద్దండి। ఈ విధంగా నురుగుపోయాక ఈ విధంగా పోసుకుంటుంటే పూరి పొంగుతూ ఉంటుందండి। ఇప్పుడు ఈ విధంగా కాలక రెండవ వైపు కూడా కాల్చుకోవాలండి। ఇప్పుడు ఈ విధంగా పొంగాక ఈ కలర్ కొచ్చాక మరో గంటలోకి తీసుకోవాలి। ఇలా ఆయిల్ పోయేలాగా ఒత్తుకోవాలండి। అన్ని ఇదే విధంగా కాల్చుకోవాలి। అన్ని ఇదే విధంగా కాల్చుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, పాకం లేకుండా బెల్లంతో అరిసెలు ఎలా చేసుకున్నామో। ఇంతేనండి, చాలా ఈజీ, స్మూత్గా, మెత్తగా, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి। ఒకసారి ట్రై చేయండి। నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ సపోర్ట్ మీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।